హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. డిసెంబర్ 20th మన ముందుకు ఒక ఫైర్ లాంటి మూవీ వచ్చేస్తోంది. అండ్ ఎస్, ద ఫైర్ ఈజ్ హియర్ విత్ మీ. ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు దట్ ఫైర్, లెట్స్ స్టార్ట్ అవర్ కాన్వర్జేషన్ విత్ దిస్ ఫైర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నందమూరి బాలకృష్ణ గారు. వెల్కమ్ సార్, అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. రిలీజ్ డేట్ డిసెంబర్ 20th, ఆల్ సెట్. మేమైతే వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. నమస్కారం. రూలర్ అన్న ఈ టైటిల్, అంటే మీరు టైటిల్స్ అన్నీ పెట్టేటప్పుడు, అంటే నేను ఎప్పుడు ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటాను. లెజెండ్ అప్పుడు కూడా అలాగే జరిగింది, డిక్టేటర్ అడగలేకపోయాను. కానీ నౌ ఐ హ్యావ్ టు ఆస్క్, ఇంత పవర్ఫుల్ టైటిల్స్ వెనకాల ఎవరు, ఎవరి డిసిషన్ ఉంది? ముందు థ్యాంక్స్ టు బోయపాటి శ్రీను గారు, ఎందుకంటే ఆయన టైటిల్ ఇది, ఆయన రిజిస్టర్ చేసి పెట్టుకున్నాడు. ఆయన వెంటనే మన కళ్యాణ్ గారు అడగగానే, మన బాబు సినిమా తప్పకుండా అని ఆయన వెంటనే ఆ టైటిల్ని మాకు ఇవ్వడం. అక్కడి నుంచి నెమ్మదిగా అది కథ విషయం వచ్చేసరికి, అనుకోకుండా ఒక పోలీస్ యూనిఫామ్, ఓ దానికి ఒక పెద్ద ట్రావెలింగ్ ఉంది, ఒక యాత్ర, ఒక చరిత్ర ఉంది. పోలీస్ యూనిఫామ్, ఆ పోలీస్ ఆఫీసర్ గెటప్లో సీఏగా నేను కనపడడానికి కూడా, దానికి తాలూకు చాలా డౌట్లు ఉన్నాయి మాకు. సో అనుకోకుండా ఈ రూలర్ టైటిల్ కూడా, ఎనీవన్ ఇస్ అ రూలర్. రూలర్ అంటే ఒక రాజే కాదు, చేతితో దండం పట్టుకుని ప్రోక్లమేషన్ కాదు. ఒక రాజు అంటే ఒక పోలీస్ ఆఫీసర్ కూడా రూలర్. ఇప్పుడు మొన్నే మనం చూసాం తెలంగాణలో కూడా ఎంత అద్భుతమైన పని తీరు వారు. తెలంగాణ పోలీసులకి నా అభినందనలు తెలియజేసుకుంటాను. మహిళపై ఒక సామూహిక అత్యాచారం జరిగితే మరి వాళ్ళు కూడా వీళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళ ఆయుధాలు తీసుకోకపోతే, రాళ్ళు విసురుతుంటే వాళ్ళ ఆత్మరక్షణ కోసం మరి వాళ్ళని షూట్ చేసి ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఎస్, మరి దేవుడే వాళ్ళకి శిక్ష విధించాడు ఆ రూపంలో. లేకపోతే చట్టం, న్యాయం ఇవన్నీ మరి అనుకుంటే ఇక ఎంతో టైం పడుతుంది. బట్ ఎస్, అది టైం తీసుకున్నా సరే ఆన్ ద స్పాట్ జడ్జ్మెంట్. మీరు సినిమా కూడా చూసుంటారు మన దాంట్లో నయనతార గారు, నేనున్నా నా సీన్లో పోలీస్ ఆఫీసర్ వచ్చి ఎస్ ఎన్కౌంటర్ చేయడానికి వచ్చాను అని ఏదో అంటాడు. అంటే ఆయన ఎప్పుడో మొదలు పెట్టాడు అది అని ఆన్ ద స్పాట్ జడ్జ్మెంట్ అంటుంది ఆవిడ. ఇవాళ హ్యాట్స్ ఆఫ్ పోలీసులు కూడా, వాళ్ళు చేసిన దీనికి వాళ్ళు ఆయుధాలు బలవంతంగా తీసుకోవాలనుకోవడం, అలాగే వాళ్ళు రాళ్ళు రువ్వడం వాళ్ళ మీద, వాళ్ళని శిక్షించడం అలా జరిగింది. సో అలా ఒక పోలీస్ గెటప్ రాగానే అప్పుడు అనిపించింది, ఎందుకు ఇది కాకతీయమో యాదృచ్ఛికమో. మేము ముందు మేము అనుకోలే ఈ పోలీస్ గెటప్ కూడా అనుకోలే, నేను చెప్పినట్టు పెద్ద లాంగ్ జర్నీ ఉంది దానికి. సో అట్లా ఆ గెటప్కి యాప్ట్గా మ్యాచ్ అయింది, టైటిల్ మ్యాచ్ అయింది అంటారు. చెప్పాలండి, అంటే కొన్ని కొన్ని అవుతాయి, కొన్ని కొన్ని అవసరం లేదు అని నేను చెప్పినట్టు అర్థం తెలియకపోయినా అవసరం లేదు. అంటే మాకు, మేము ట్రైలర్ చూసినంత వరకు పోలీస్ రావడం, రూలర్ అని టైటిల్ పెట్టడం, సో కొంచెం డౌట్లు ఉండింది. సో యూ హ్యావ్ క్లియర్డ్ ఇట్. ఇంకోటి సార్, మన టైటిల్ విషయానికి వస్తే, మీరు అన్ని పెద్ద పెద్ద సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి ఇలాంటివి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ ఇలాంటి టైటిల్స్ కూడా పెట్టడం మేము చూసాము. ఇందులో అన్ని ఏంటో ఇంగ్లీష్ టైటిల్సే వస్తున్నాయి మీకు, వన్ ఆఫ్టర్ ది అదర్, వన్ ఆఫ్టర్ ది అదర్. ఏమన్నా రెండు సమంగా ఉండాలండి. ఏదైనా భాష అన్నప్పుడు ముందు మన భాష, మన మాతృభాష, తర్వాత సరే మన ఇప్పుడు ఉంటున్న, ఇప్పుడు వచ్చిన ఈ ట్రెండ్కి ట్రెండ్ అని ట్రెండ్ అన్నాను నేను, జీవనోపాధి కోసం. ఇప్పుడు నేర్చుకోవాల్సి వస్తుంది మన భాషను కూడా, అది ఏదైనా కావచ్చు, చైనీస్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. మేము చిన్నప్పుడు ఫ్రెంచ్ ఉండేది, జర్మనీ ఉండేది, ఆప్షన్స్ ఉండేవి మాకు, ఫ్రెంచ్ ఆర్ జర్మన్ అని. ఎస్, ఇప్పుడు ఐటీలోకి వెళ్ళాలి. ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నారు సార్ మీరు, ఫ్రెంచ్ ఆర్ జర్మన్? నేను లేదండి, నేను హిందీ, సెకండ్ లాంగ్వేజ్ నాది హిందీ. సో అలా వాళ్ళ వాళ్ళకి ఆప్షన్స్ మనం ఇస్తాం, ఏది కావాలంటే. ఇప్పుడు నాకేంటంటే తెలుగు అంటే నేను చెవు కోసుకుంటాను, నాకు ఎప్పుడు అవకాశం దొరికినా పుస్తకాలు, సాహిత్యం చదవడం అట్లా నాకు బాగా రీడింగ్ అలవాటు. అండ్ ఇప్పుడే చూసాం కదా సార్, పాటలు పాడుతూ ఉన్నారు, డైలాగ్స్ అన్నీ గుర్తు చేస్తూ ఉన్నారు. ఇక కాంబినేషన్ విషయానికి వస్తే, మీ సినిమాలో దాదాపు చాలా వరకు కొన్ని కాంబినేషన్స్ మీరు రిపీట్ చేస్తూ ఉంటారు. అంటే అది అనుకోకుండా జరిగినా, అనుకున్న జరిగినా, బట్ ఇట్ ఇస్ మంచి కాంబినేషన్, మళ్ళీ రిపీట్ అవుతుందన్న ఆనందం మాకుంది. లైక్ ఇప్పుడు డైరెక్టర్ కేఎస్ రవికుమార్ గారు ఉన్నారు, కేఎస్ గారితో ఐ థింక్ మీరు జయసింహ సినిమా చేశారు, దిస్ ఇస్ ద సెకండ్ కాంబినేషన్. హీరోయిన్ విషయానికి వస్తే ఐ థింక్ సోనల్, దిస్ ఇస్ ద థర్డ్ కాంబినేషన్. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ 2½ ఇయర్స్, ఎప్పుడు లెజెండ్ రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు అయిపోయింది. లెజెండ్, నాలుగేళ్ల తర్వాత మళ్ళీ మా కాంబినేషన్, ఇది ఆవిడ 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ తెలుగులో యాక్ట్ చేయడం.
2 ఇయర్స్ అయింది ఆవిడ తెలుగులో యాక్ట్ చేసి. ఈ కాంబినేషన్స్ ని రిపీట్ చేస్తూ ఉన్నారు సార్, దీనికి గల ఏమైనా? అదేం లేదండి, అంటే ఫైన్ ట్యూనింగ్ అంతే. మనం ఒకటి ఫేవర్ చేయడం కూడా కాదు అది, ఇట్ ఈస్ జస్ట్ దట్ దే ఆర్ మేడ్ ఫర్ దట్ రోల్, దే ఆర్ టైలర్ మేడ్ ఫర్ దట్ ఫర్ దోస్ రోల్స్ అన్నట్టు. ఇప్పుడు అమ్మాయి కూడా నేను సడన్గా డైరెక్టర్ గారికి తెలీదు, నిర్మాత కూడా తెలీదు, సోనల్ చౌహాన్ హీరోయిన్ అనుకుంటున్నాను నేనని. నేను డైరెక్ట్గా ఫోన్ చేశాను ఆవిడకి, ఏది ఒక సంవత్సరం నలభైందో మాట్లాడినాను, జస్ట్ ఫోన్ చేశాను, సోనాల్ యూఆర్ డూయింగ్ దిస్ ఫిలిం, గెట్ రెడీ అన్నాను. విచ్ ఫిలిం? నో వన్ కాల్డ్ మీ, నో వన్ ఆర్ ఇన్ టచ్ విత్ మీ అంది. దే ఆర్ గోయింగ్ టు బీ హియర్ ఆఫ్టర్ ఇన్ టచ్ విత్ యూ, యూ ఆర్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిలిం అన్నాను, వన్ ఆఫ్ ద హీరోయిన్స్ అన్నాను. అనగానే వెంటనే నెక్స్ట్ డే కళ్యాణ్ గారు చెప్పడం, డైరెక్టర్ గారు చెప్పడం, వెంటనే చక్క చక్క అంటే కొన్ని అలా యాదృచ్ఛికంగా నేను చెప్పినట్టు ఈ సినిమాలో చాలా జరిగినాయి, యాదృచ్ఛికంగాను కాకతాళీయంగా. కొన్ని కొన్ని చెప్పండి సార్, అలాంటివి ఏమేమి జరిగినాయి, మాకు అలాంటి విషయాలు మాకు తెలియాలి సినిమా. అంటే ఇప్పుడు నేను చెప్పాను ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అది ఉంది, ఇంకా సినిమా ఉందిలేండి చాలా చూస్తారు, 20 విడుదల అవుతుంది. సో చెప్పేస్తే ఎలా, మీ గెటప్ గురించి కొంతవరకు చెప్పాలి సార్ మాకు. ఇటు ఏమో మాకు టోనీ కనిపిస్తుంది సడన్ గా, చూసారుగా ఒక టోనీ స్టాక్, మళ్ళీ అక్కడ ఇన్స్పెక్టర్, మూడోదేమో నాగలు పట్టుకుని. అంటే మీది ఏమైనా డబుల్ రోలా ట్రిపుల్ రోలా, ఏంటి ఏదైనా అనుకోండి, అది సింగిల్ అనుకోండి, డబుల్ అనుకోండి, ట్రిపుల్ అనుకోండి, దానికి నేను ఇప్పుడు క్లారిఫికేషన్ ఇవ్వను. కొంతవరకు ఏమైనా చెప్తారేమో. లేదు, నో క్లూస్. అంటే డబుల్ రోల్ ట్రిపుల్ రోల్ ఏమనుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం, తర్వాత చెప్తాను అంటారు. అంతే, తర్వాత నేను చెప్పేది ఉంటుంది, తర్వాత అంతా విప్పేసాక. సరే సార్, మీరు ఈ ఈ టోనీ అంటున్నారు, మాకు టోనీ గిని మాకు తెలియదు, మాకు తెలిసింది మా బాలయ్య బాబు అంతే. అది ఆల్ ఇండియా ట్రెండింగ్ అయిందా గెటప్ అండి? దేర్ ఆర్ ఓన్లీ 3 ఆల్ ఇండియా ట్రెండింగ్స్ మొదట్లో, ఈ ఫస్ట్ లుక్ మేము బయట పబ్లిష్ చేసినప్పుడు. ఒకటి వచ్చి అప్పుడు భూమనాను ఎవరు బౌలర్ 6 వికెట్లు తీశాడు, దాని తర్వాత అదేదో విజయ్ హీరో విజయ్ తమిళ్ అతనిదేదో పిక్చర్, మూడోది మన ఈ గెటప్, ఆల్ ఇండియా ట్రెండింగ్. ఇది ఎవరు ఐడియా సార్? ఇది నాదేనండి, డైరెక్టర్ గారు యాక్చువల్గా వద్దన్నారు, ఇక ఇది కళ్యాణ్ గారు కొంచెం డౌట్లో ఉన్నారు. అంటే మీకు ఏం చూసిన తర్వాత ఇలా చేస్తే బాగుండు, అంటే మీ గెటప్ గురించి మీకు చెప్పడానికి స్టైలిస్ట్ ఉంటారు, మేకప్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళే ఎవరు లేదండి, మీరే. ఒక ఆయన మాత్రం నాకు ఒక ఫ్యాను ఒక ఫోటో పంపించాడు, ఇది టోనీ స్టాక్ది, ఊరికే పంపాడు, మీరు గెటప్లో ఉంటే బాగుంటుందని కాదు, ఎందుకు పంపాడో తెలీదు. చూశాను అది, అలాగే 3 నెలలు అయిపోయా పిక్చర్ స్టార్ట్ కాక, 3-4 నెలల ముందు. ఓకే, అది అలాగే మెదలో మెదులుతూ ఉంది. నా సన్నిహితులు ఉంటారు కొంత షేబుల్ ఆశలు, అంటే బాగా క్లోజ్, ఎవరితో అయితే నేను అంటే ఆర్గ్యూ చేసి, ఇప్పుడు నేనే కాదుగా, ఇప్పుడు ఐఎమ్ నాట్ ద ఫైనల్ డిసైడర్, బట్ క్యారెక్టర్ అన్నప్పుడు ఇక వాదోపాదాలు కూడా జరగాలి, అది అందరితో నేను చేయలేను. నాకంటూ నా షోయబుల్ అసలు కొంత ఆంతరంగికులు ఉంటారు, వాడితోనే ఫైట్ చేశాను. ఎలా ఉందన్న ఫస్ట్ ఇది గెటప్ చూపించి, చాలా బాగుందన్నారు, ఫస్ట్ రియాక్షన్ అదే అన్నారు, చాలా బాగుందన్నారు. అప్పుడు నేను తగ్గలేదు. అవును సార్, ఈ తగ్గే విషయం మాట్లాడలేదు, పెద్ద హాట్ టాపిక్ అది. దాని కొంత అంతకుముందు నేను తగ్గలేదు, ఏమీ లేదు, మామూలుగా ఉన్నాను, మంచి తిరుపతి రెండులోగా. సరే, అప్పటికి ఇంకా ఎక్సైజ్ లైఫ్ కూడా లేదు, ఎందుకంటే నాకు పిక్చర్ స్టార్ట్ అయితేనే ఒక క్యారెక్టర్లోకి వెళ్ళినప్పుడే పరకాయ ప్రవేశం. అక్కడి నుంచి నా టోటల్ డైట్ కానీ, అంటే కొన్ని కొన్ని ఉంటాయి ఇప్పుడు డైట్లు, ఎక్సైజ్లు ఉంటాయి. అదే గౌతమ్ బుద్ధ శాతకర్ణి కూడా సేమ్ ఇప్పుడు చేసిందే చేశాను, ఇప్పుడు మీరు స్పెషల్గా ఏమో అడగక్కర్ల ఇప్పుడు అని చెప్పొచ్చేది ఏంటంటే, దానికి కూడా ఇదే డైట్, ఇదే ఎక్సర్సైజ్ నేను చేసింది. కాకపోతే దాంట్లో ఒక మంచి, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అటువంటి దాంట్లో చూసాను, ఓ తమ్మండు గురు వచ్చి అటాక్ చేస్తారు, విదేశీయులు, మంచి కాకలు తీరిన మేటి పోటర్లు వచ్చి అటాక్ చేసినా కూడా వాళ్ళని ఎదుర్కొని మనం అలా ఉండాలి, అది నా పరకాయ ప్రవేశం. అది నాన్నగారికి ఉండే దుర్యోధనుడికి అయితే మంచి ఉస్తాదులాగా ఉండేవారు, కాకతీయుల ఉండేవాళ్ళు, ప్రపంచాన్నంతా తిప్పడం జరిగింది అప్పుడు వాడిని, కాకలు తీరిన మేటి పోట జగజ్జటీలు. అలా ఉంటాను, మరి సేమ్ డైట్, సేమ్ ఇదే. అదే సమరసింహారెడ్డిలో ఒక లోతుపోయిన కళ్ళు, సమరసింహారెడ్డికి అయితే అదే, అబ్బులకి అయితే బాగా బూరలు లాంటి బొగ్గలు అవన్నీ వేసుకుని ఏంటంటే అన్నారు. అవును, ఆ క్యారెక్టర్ ఉంది, తేరగా హ్యాపీగా అక్కడ డాబాలు పనిచేస్తాడు, ఆవిడేమో జయచంద్ర గారి పాత్ర, ఆఖరికి మిగిలిందంతా కూడా తిని ఏం మిగలకుండా ఒక మెతుకు కూడా, ఇదే పని, శుభ్రంగా ఉన్న టెన్షన్స్ లేవు. అదైతే ఆ గెటప్ వచ్చేసరికి సమరసింహారెడ్డి కళ్ళు కనురెప్పలు మూసుకుంటే కానీ మనసుకి నిద్రలేదు, కంటికి నిద్ర వచ్చునే, సుఖం బగునే రతికేళికిన్, జింహకును వంటకం ఇందునే, ఇతర వైభవములు పది వేరు మానుషంబంటునే, మానుషంబుగలెట్టి మనుషుని కట్టి వానికిన్, కంటగుడకు శాత్రపుడు ఒకండు తనంతటి వాడు కలిగిన, కంటికి నిద్ర వచ్చునే అని రామారావు డైలాగ్ ఉంది అన్నయ్య శ్రీకృష్ణ పాండవీయంలో. మరి ఇవన్నీ ఇంత అవగాహన చేసుకుంటాం పాత్ర అండి,
అంటే పడుకుంటున్నాడు కానీ నిద్రలేదు, ఎప్పటి నుంచి ఎవడొచ్చి ఎక్కడి నుంచి అటాక్ చేస్తాడో తెలియదు, అప్రమత్తంగా ఉండాలి. సో అలా దాన్ని సో అలాగే గెటప్ చూపించు కానీ చాలా బాగుందన్నారు. డైరెక్టర్ గారు కొంచెం నల్లారికమా అన్నారు ఆయన, అంటే అంతగా ఫుల్గా కన్విన్స్ అవ్వాలా, నేను వచ్చేస్తాను అన్నాను, ఇదే గెటప్ అనేసాను, ఇంకా ఆయన ఏం మాట్లాడినా, ఎందుకంటే ఇక ఆయన స్క్రిప్ట్ సినిమాకి గెటప్లతో పాటు స్క్రిప్ట్ అండి, ఎంతమంది గెటప్ వేసినా కూడా స్క్రిప్ట్ బాగాలేదంటే దిస్ విల్ యాడ్, దిస్ విల్ యాడ్. నాకేంటంటే మంచి అవకాశం దొరికింది. ఇప్పుడు పైసా వసూలు చేసి ఎందుకు చేసాం, ఈజ్ ఎ గుడ్ డైరెక్టర్, అంటే దే ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జోనర్స్ ఆఫ్ మూవీస్, అలాగే డిఫరెంట్ డైరెక్టర్స్ యూ కెన్ హ్యాండిల్ దమ్, ఎవ్రీ డైరెక్టర్ కాంట్ హ్యాండిల్ ఎనీ అనదర్ జోనర్ ఆఫ్ మూవీ. ఇప్పుడు గోపాల్ గారు అంటే ఆయనే ఒక సమరసింహారెడ్డి తీయాలని ఒక నరసింహనారాయణ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో తీయాలంటే ఆయనే, ఇంకా నేను ఎవరితో సాధించను అటువంటి, మళ్ళీ ఆయనే తీసుకొచ్చి ఆయన చేస్తే చేయిస్తా తప్పితే నేను ఇంకో డైరెక్టర్ కా ఛాన్స్ ఇవ్వను. సో డైరెక్టర్ కేఎస్ రవికుమార్ గారు, ఇప్పుడు మా పూరి జగన్నాథ్ గారు అన్నారు, యాస్ ఇప్పుడు నేను ఐ హావ్ టు గో ఇన్ టు ద యూత్, నేను వెళ్ళాలి. సో ఒక బీజం పడాలి, ముందు ఒక అంకురం పడాలి, ఆ అంకురం వేసాం, దాంతోనే నేను పాట పాడడం ఇదంతా కూడా అది తాగుబోతుంది జాతి. సరే అది అలా ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్, ఐ వాజ్ హ్యాపీ. సరే ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఈ క్యారెక్టర్ దొరికింది, నాకు అవకాశం దొరికింది, ఎస్, ఇక దానికోసం స్టార్ట్ చేశాను. సరే ఏమేమి కష్టపడ్డారు ఒకసారి లైట్గా క్లుప్తంగా ఏమైనా చెప్పండి. నా సినిమాకి చెప్పండి, డైట్కి వచ్చి రైస్ మానేశాను అంతే, అంతే. చాలా మంది ముందు ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు ఇది ఏదైనా గ్రాఫిక్స్ చేశారా, అయితే ఫోటోషాపా, ఏం చేశారు, లేకపోతే అది ఇది, లేకపోతే నేనేదో చేయించుకున్నానా, ఏదైనా సక్షన్లో గాడి గుడిలో ఇప్పుడు వస్తున్నాయి అన్ని బేరియాట్రిక్లో అయ్యి అన్నారు, లైపోసెక్షన్ అంటే నా నమ్మలా ఆ ఫోటోలు, నేను బయటకు వచ్చి కడపడే వరకు ఏదైనా ఫంక్షన్ అంటే ఈ సినిమా అప్పుడు ఫంక్షన్ కూడా రావడం కుదరలే ఎక్కడ నేను బయటికి, ఎందుకంటే ఆగస్టులో జాయి చేసాం, డిసెంబర్లో రిలీజ్ అండి, ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఫోర్ మంత్స్లో ఎట్లా చేశారు సార్ మూవీ అంటే, అంతే బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటే, అలాగే కేశవ కుమార్ గారు ఆల్కహాలిక్ ఆయన వర్క్ ఆల్కహాలిక్, అలాగే మా నిర్మాత గారు ఉన్నారు కళ్యాణ్ గారు, ఏమంటే రేపు పొద్దున సినిమా ప్రారంభోత్సవం బాగుంది ముహూర్తం, కథా గీతా గురించి ఏముండదు అనుకోండి, అది నా సొంత బ్యానర్ లాంటిది సీకే ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏమంటే స్టార్ట్ చేసేదా రేపు పొద్దునే, డైరెక్టర్ పలానా పలానా ఆయన వచ్చేమనండి ఫ్లైట్లో, లేకపోతే ఇక్కడే ఉంటే రమ్మనండి పొద్దున్న అందరినీ యూనిట్ అంటే సమాహిత పరచగా ఒక అంటే ఇండస్ట్రీకి కూడా ఒక మంచి కార్మికుడు శ్రామికుడు ఆయన కళ్యాణ్ గారు, ఆయన నా సొంత బ్రదర్ లాంటి, నా బ్యానర్ కూడా నా సొంత బ్యానర్ లాంటిది. సంక్రాంతికి రిలీజ్ అవుతుందేమో అనుకున్నాము, సంక్రాంతి ముందే కదండి, సంక్రాంతి సంక్రాంతి ఇంకా ముందే, ఇంకా బ్రహ్మాండమైన మంచి శీతాకాలం అప్పుడే సంబరాలు మొదలైపోయినట్టే, అప్పుడే క్రిస్మస్ హాలిడేస్ అన్ని స్టార్ట్ అయిపోయి స్టార్ట్ అయిపోతాయి అని అయిపోయినాయి కూడా, స్టార్ట్ అయిపోయినాయి బ్రహ్మాండంగా. సో నాకు డిసెంబర్లో కూడా నా రిలీజ్ అయింది, లారీ డ్రైవర్ రిలీజ్ అయింది, పెద్ద హిట్ లారీ డ్రైవర్ అప్పుడు బి గోపాల్ గారి డైరెక్షన్లో. సో మాకటు ముందు వెనక అందరూ, ఇప్పుడు క్రిస్మస్ కూడా మన పండగ, అందరూ ఇప్పుడు సర్వ మత సౌభ్రాతృత్వం ఉంటాం, ఇప్పుడు నేను హిందూపూర్ ఎమ్మెల్యే, హిందూపూర్లో ముస్లిమ్స్ ఉన్నాం, హిందూస్ ఉన్నాం, అందరూ హ్యాపీగా అందరూ కలుపుకోలు తనంగా ఉంటాం, ఒక ఆదర్శం రాష్ట్రానికే, ఒక ఆదర్శం మా హిందూపూర్ నియోజకవర్గం, అక్కడ ఎక్కువ శాతం పాపులేషన్ ముస్లిమ్స్, 37,000 మంది ఉన్నారు ముస్లిమ్స్. సో బట్ చెప్తున్నానండి అటువంటిది మేము ఈ పండగ ఆ పండగ అని మాకు అయ్యి లేవు, ఎస్ అనుకోకుండా ఇది క్రిస్మస్ ముందే రావడం, సంక్రాంతికి ముందే డిసెంబర్ 20 సినిమా 20 విడుదల కావడం, లారీ డ్రైవర్ 21 విడుదలైంది, ఇది 20 విడుదలవుతుంది. ఇక సినిమా విషయానికి వస్తే సార్, చాలామంది కమెడియన్స్ కనిపించారు, పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు కనిపించారు, సో కామెడీ మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందులో అంటే ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు ఉండాలో అంతవరకు అండి, కామెడీ అనేది కూడా ఎంతవరకు ఉండాలో, దాంట్లో మన రఘుబాబు గారు, దాని తర్వాత శ్రీనివాస రెడ్డి గారు, దాని తర్వాత మన సప్తగిరి గారు, ఇంకో ఆయన నలుగురు, ఆ కామెడీ ఉంటుంది ఆ టానీ స్టాక్ గెటప్లో. ఇక్కడికి వచ్చేసరికి అంటే సప్తగిరి గారు వచ్చి ఇక్కడ ఇది ఇన్స్పెక్టర్ క్యారెక్టర్తో, అక్కడ మన హీరోయిన్ వేదిక తన కామెడీ కూడా ఉంది, తనది కూడా చాలా టిపికల్ క్యారెక్టర్, బాగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్, డిఫరెంట్ షేడ్స్ కనిపించేసారు ట్రైలర్లో, ఒకసారి కొంచెం ఏడుస్తూ కొంచెం ఇమోషనల్లీ డైలాగ్ చెప్తూ, అంటే మళ్ళీ సప్తగిరి గారితో మళ్ళీ కామెడీ సీన్స్, సో బాగా కుదిరినాయి అనుకుంటున్నాను, చూడాలని మాకు ఆత్రంగా ఉంది. యాక్చువల్ చెప్పాలి అంటే మోస్ట్లీ స్పెసిఫికలీ మాట్లాడాలి అంటే ఈ సినిమా గురించి ఫస్ట్ డైలాగ్స్ గురించి చెప్పాల్సిందేనే, వాట్ అన్ ఇంపాక్ట్. ఇప్పుడు ఏ డైలాగ్ అయినా మేము చెప్పడం డిఫరెంట్ సార్, మీరు యాజ్ అ స్టార్ కాదు, నా డైలాగ్ అంటే ఇప్పుడు మీరు జయసింహ కూడా తీసుకోండి, అంటే మెసేజ్
ఏదైనా మన సంస్కృతి మన సంప్రదాయం మర్చిపోకుండా డైలాగ్ డైలాగ్ కోసం కాకుండా దానికి సందర్భానుసారంగా అవే ఫ్రమ్ ద అవుట్ ఆఫ్ ద వే కాకుండా ఇప్పుడు నరసింహ మన జయసింహ ఉంది, జయసింహలో బ్రాహ్మణుల గురించి ఉంది, ఎంత మంచి డైలాగు. మంత్ర బ్రాహ్మణాధీనం, అలాగే దైవం మంత్రాధీనం. ఆపరేషన్ వైద్యుడే చేయాలి, ఆలయంలో పూజ అర్చకుడే చేయాలి, ఎంత మంచి డైలాగ్ బ్రహ్మాండమైన. అలాగే అక్కడ సిచ్యువేషన్ కూడా అటువంటిది. అలాగే పూజా విధానం గురించి చెప్పడం, అలాగే మనం వెళ్తే అక్కడ మళ్ళీ మాస్ అక్కడ వరే ఒక సింహాన్ని చంపాలంటే ట్రైనింగ్ తీసుకుని ఉండాలి, అదే నరసింహతో పెట్టుకోవాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి, అలాగే నీకు కొట్టడం తెలుసు, నీకు కొట్ట మాత్రం నీకు కొట్టడం మాత్రమే తెలుసు, నాకు పడడం తెలుసు, లేవడం తెలుసు, లేపేయడం తెలుసు. నువ్వు అంటే కుంభకోణానికి భయం, నేనంటే రెండు రాష్ట్రాలకి ప్రాణం. నా ముందా నీ తొక్కలో రౌడీజం, నీ లెవెల్ కత్తి పీడినంత, నా లెవెల్ కత్తి పదునంత. సింహం సైలెంట్గా ఉందని సింహ మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు. సైలెంట్గా ఉంది కదా, దాన్ని టచ్ చేస్తే తల కొరికేస్తుంది. అది అక్కడ, అది అక్కడ. ఇక్కడికి వచ్చేసరికి మరి అదే సార్, మీరు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ గురించి మీరు ఎంత చెప్తున్నారో రెండో మూడు సారీ మీరు ఏమంటారు, మూడు అనుకుంటున్నారు, రెండు అనుకుంటున్నారా? నేను ఫస్ట్ రెండు అనుకున్నాను సార్, తర్వాత ఈ గెటప్ చూసిన తర్వాత ఇప్పుడు మూడు అనుకుంటున్నాను. తెలీదు, నన్ను అడగక్కర్లా, మూడే అనుకుని మూడే అనుకున్నా. కానీ కొన్ని డైలాగ్స్ మీరు ఎంటర్టైన్మెంట్ కోసం చెప్తారు సార్, కొన్ని డైలాగ్స్ యాజ్ ఎ స్టార్ రెస్పాన్సిబిలిటీతో చెప్తారు. రెస్పాన్సిబిలిటీ బట్ భాష టు గివ్ ఎ మెసేజ్. ఫస్ట్ భాష అండి, నేను ఏం చెప్పినా కూడా నా భాష మైండ్లో పెట్టుకుంటా. మన భాష మరుగున పడకూడదు, మన భాష ఎప్పటికీ అస్తిత్వం అలాగే ఉండాలి. సో ఇందులో మమ్మీ డాడీలు గాడిది గుడ్డు కల్చర్ ఇవాళ చూస్తున్నాం. ఇప్పుడు దేశంలో చూస్తే రెండో అంటే జనాభా ప్రకారం మాట్లాడే భాష చూస్తే మన తెలుగు భాష ఆఫ్టర్ హిందీ ఇస్ తెలుగు. చాలామందికి తెలీదు మన తెలుగు ఏదో మన వరకే, లేకపోతే ఆ బార్డర్స్ ఆ కర్ణాటక లేకపోతే అక్కడ తమిళ కొంత వరకే పరిమితం అనుకుంటున్నాం మనం. ఎక్కడెక్కడ ఉన్నారు మన వాళ్ళు? ఇవాళ ప్రపంచంలో చూసుకుంటే సుమారుగా బో చాలామంది ఉన్నారు. ఇవాళ సెకండ్ హైయెస్ట్ స్పీకింగ్ పాపులేషన్ వైజ్ లాంగ్వేజ్ ఇస్ తెలుగు. అటువంటి తెలుగు మరుగున పడకూడదు. ఒక రకంగా ఈ డైలాగుల ద్వారా కూడా తెలుగు భాషను పరిరక్షిస్తున్నాం అన్న ఒక తృప్తి, ఒక తృప్తి. రైతుల గురించి మీరు ఈ సినిమాలో మాట్లాడిన మాత్రం ఐటీల గురించి ఉంది, ఐటీ గురించి లోపలి గోళీలా తయారు చేసి పడుకున్న చోట నుంచే మొత్తం ప్రపంచాన్ని చుట్టొచ్చేలా చేస్తున్న సాఫ్ట్వేర్ నిపుణులు నీకు తాగుబోతులా కనిపించారా? ఐటీ నిపుణులుగా తయారు చేసి ప్రపంచానికి అందజేస్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పిల్లలు, రైతు పిల్లలు నీకు వ్యభిచారులా కనిపించారా అని ఇట్ ఇస్ ఇట్స్ అ ఫ్యాక్ట్ సార్. మీరు చెప్పేటప్పుడు కూడా ఈ డైలాగ్లన్నీ ఎక్కడో అంటే చాలా ఇప్పుడు చూస్తున్నాం మనం, ఇప్పుడు జరుగుతున్నాయి కూడా చాలా. అంటే నిజంగా చెప్పాలంటే బికాస్ వర్క్ స్ట్రెస్ ఎంత ఉంటుందో మనకు తెలుసు, బికాస్ ఆఫ్ కోర్స్ ఇంత గుంజుకుపోయి ప్రపంచం అంతా ఇప్పుడంతా ఏముంది, ఇట్స్ ఫింగర్ టిప్స్ ప్రపంచం అంతా మొత్తం. ఇప్పుడు వాట్సాప్ కానివ్వండి లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫేస్బుక్, ఇవన్నీ. సో వచ్చేసరికి మనకి బాగా గుంజుకుపోయింది ప్రపంచం. గుంజుకుపోయినప్పుడు అఫ్ కోర్స్ దేర్ బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్, బట్ దాన్ని మనం ఆసరాగా అరుసుగా తీసుకున్నప్పుడు ఇట్స్ డిస్అడ్వాంటేజ్. బట్ యాజ్ ఎ పర్సనల్ మ్యాటర్ ఫర్ దెమ్, వాళ్ళ వ్యక్తిగత విషయానికి వచ్చేసి ఇట్స్ వెరీ అడ్వాంటేజెస్ ఫర్ అస్ దెమ్. నాకు పర్సనల్ ఫేవరెట్ డైలాగ్ మీరు రైతులకి మీరు చెప్పే డైలాగ్ సార్, ఏదే మీరు తినే మీకే ధాన్యం, ఈ ధాన్యం తిన్న మీకే ఇంత పవర్ పొగరు ఉందంటే దీన్ని పండించే రైతులకు ఇంకెంత పవరు పొగరు ఉంటుందో చూపించమంటావా? అంటే ఇటువంటి రైతులు మెయిన్, అంటే ఇండైరెక్ట్గా ఏదైనా ఒకటి సినిమాలు వచ్చి ఉండొచ్చు కానీ ఇలా ఒక డైరెక్ట్గా రైతులు కూడా ఇది మా సినిమా అనుకునే సినిమా రూలర్. అంటే రూలర్ అనేది ఒక రాజే కాదు, లేకపోతే ఇప్పుడున్న వ్యవస్థలో ఒక సీఎంఓ లేకపోతే ఒక మంత్రిమండలే కాదు, జిఓఎం కాదు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్సే కాదు, లేకపోతే పోలీసే కాదు, ఈ కాకి యూనిఫామ్ వేసుకున్న పోలీసే కాదు, ఒక రైతు కూడా ఒక రూలర్. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ థాట్ సార్. అసలు ఈ థాట్ మాకు రాలేదు, ఈ క్లారిటీ ఇచ్చారు మీరు మాకు. ఇప్పుడు కొంతవరకు క్యారెక్టర్ గురించి తెలిసింది కానీ రూలర్ స్టోరీ మాత్రం తెలియట్లేదు సార్, ఎక్కడి నుంచి ఏ మాత్రం కూడా లీక్ చేయట్లేదు. అద్భుతమైన కథ ఇచ్చారు పరచూర్ మురళి గారు, ఎందుకంటే ముందు కథ అనుకున్నాం అది తర్వాత నా ఎందుకో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆ పక్క ఆ కథ పక్కన పెట్టేసాం. తర్వాత ఒక మంచి కథ కావాల్సి తొందరగా మరి అనుకున్నాం పలానా డేట్కి మొదలు పెట్టాలి సినిమాని, ఏం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో నేనే ఫోన్ చేయడం జరిగింది పరచూరి మురళి గారికి. ఇది ఆల్రెడీ నేను ఆయన డైరెక్షన్లో చేసిన అనుభవం ఉంది నాకు, అధినాయకుడు చేశాను. సో రమ్మన్నా ఆయన వచ్చాడు, ఏంటి బాబు అన్నాడు. నాకు నువ్వు కొన్న కథ ఏదైనా ఉందా నీ దగ్గర అని అడిగాను. ముందు బాబు నేను మీకోసం చేసుకుని నీతో నేను
నీతో నేను తర్వాత చేస్తాను నీ డైరెక్షన్లో తప్పకుండా, నీకు నేను మాటిస్తున్నాను. కానీ నా ఈ సినిమా మాత్రం నాకు కేస్ రవికుమార్ డైరెక్షన్కి నాకు కథ కావాలి. ఈ సినిమా నేను ఈ కథ నాకు నచ్చింది, నేను తీసుకుంటాను అనగానే అర్జెంట్ పంపి అడగానే మీ ఇష్టం నాకు తెలుసు. ఈజ్ స్మాల్ స్కేల్ ఒక కుటీర పరిశ్రమ, చిన్న కుటీర పరిశ్రమ మాట అతను. ఎప్పుడు కథ ఎప్పుడు ఒక రెండు రోజులు గ్యాప్ లేకపోయినా ఒక రెండు రోజులు గ్యాప్ ఇస్తే ఒక పాయింట్ వచ్చేస్తాడు. సో కథలు అనేవి ఏంటండి, ఒక పాయింట్ నుంచి రావచ్చు, ఒక క్యారెక్టర్ నుంచి రావచ్చు, లేదా ఒక పంచపక్ష పరమాన్నం మొత్తం విస్తరలో వడ్డించిన అన్ని ప్లాటర్తో లాగా కూడా కావచ్చు. సో అలా అంటే అలాగే వెంటనే కదవడం, దాంట్లో నేను మార్పు చేశాను. ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అంది నేను చేసిన నా ఓన్ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్. ఓకే, దాంట్లో ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ లేదు ఒరిజినల్గా. సో ఈ మూడు క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అని అనుకోవచ్చా? పోనీ అదైనా చెప్పండి సార్, మీ మూడు క్యారెక్టర్స్లో ఏది మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్? పోనీ టోనీనా, రైతునా, లేకపోతే పోలీసా? మూడు క్యారెక్టర్స్ నచ్చింది బాగా. చూస్తానుగా గెటప్, గెటప్ అయితే ఎవరు డైరెక్టర్ గారు వాళ్ళు కూడా నేను గెటప్ అని చూపించినప్పుడు వాళ్ళు ముందు అసలు వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు, ఎందుకంటే అప్పుడు లావుకున్నాను. లావ్ ఇన్ ద సెన్స్ ఇప్పటిలాగా లేను, నేను ఈ క్యారెక్టర్కి వెళ్తున్నాను, నేను ఈ క్యారెక్టర్ ఈ గెటప్లో నేను కనబడబోతున్నాను అంటే వాళ్ళకి ఇష్టం లేదు. పూర్తిగా ఒక మీ ఇష్టం బాబు మీ ఇష్టం కానీ వద్దు అనుకుంటే కొంచెం సంశయంలో పడ్డారు వాళ్ళు. నే వాజ్ వెరీ కాన్ఫిడెంట్. యాక్టర్కి ఫస్ట్ ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి సార్, వెదర్ దే కెన్ కన్విక్షన్ పుల్ ఇట్ ఆఫ్ నాట్. ఇప్పుడు నాన్నగారి నుంచి కూడా అదే కన్విక్షన్, ప్రజల మీద నమ్మకం. ఎస్, ఇప్పుడు మారుతుంది. ఇప్పుడు ఇదివరకు అంటే ఒక తరం మారిన తర్వాత ఇంకో తరం మారడానికి రెండు తరాలు పెట్టేది తలరాతలు మారడానికి, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అంతా వెస్టర్నైజ్ వచ్చి దాన్ని మనం నేను తప్పు పడట్లేదు, నేను జస్ట్ ఇన్ ద ఫ్లోలో చెప్పొచ్చేది ఏంటంటే ఇవాళ అనుకుంది వచ్చే వారానికి మొత్తం వాళ్ళ థాట్ ప్రాసెస్ మారిపోతుంది. అదే అదే సార్. ఇక ఎట్లా ఎట్లా వస్తుందంటే ముందు ముందు ఇంకా పోను పోను వెస్టర్న్ కల్చర్ వచ్చేస్తుంది. ఇక ఇవాళ అనుకుంది రేపు ఉండదు, ఇవాళ కోసం బతుకుతాడు లేకపోతే ఆ వారం కోసం. ఇప్పుడు ఎవరికాల ఈ వారం జీతం తీసుకుని ఆ వారం ఆ వారం వీకెండ్కి ఖర్చు పెట్టేస్తాడు. మళ్ళీ అతను బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా మళ్ళీ నెక్స్ట్ వీక్ అక్కడంతా వీక్లీ పేమెంట్స్. సో అలా మన పార్ట్ టైం జాబ్స్ కానీ అవి ఇవ్వండి. సో అలాగే మారుతుంది, మనం ఎంత వెళ్తాం ఫాస్ట్గా అనేది నాకు ఆలోచన మైండ్లో. ఆ ఫస్ట్ ప్రయోగం చేసింది నేను పైసా వసూల్లో, పూరి జగన్నాథ్ గారికి డైరెక్షన్లో ఫస్ట్ నేను రాయిసిరే అంటా. మేము ముందు అన్నీ మనకు తెలుసు అనుకోకూడదు, అన్నీ అనుకోకూడదు మనం. అంటే యాక్టింగ్ కూడా అటువంటిది, యాక్టింగ్ ఈజ్ నాట్ జస్ట్ క్రైయింగ్ షౌటింగ్ ఆర్ గివింగ్ ఏ సాటిస్ఫైయింగ్ లవ్. యాక్టింగ్ ఈజ్ సంథింగ్ యూ గోయింగ్ టు అదర్ సో స్పిరిట్ హూస్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావెంట్ ఎక్స్పీరియన్స్డ్. సో అలాగే ప్రతిదీ మనకి ఎస్ అని అనుకోకుండా ఒక రాయి విసిరాను, సక్సెస్ అయ్యాను పైసా వసూల్లో. ఎస్, ఇక నా కాన్ఫిడెన్స్ అక్కడి నుంచే వచ్చింది, పెరిగింది. ఎస్, ఇక నేను ఐ క్యాన్ ఇక ఎస్ అంటే ఏంటి, నా సస్టైన్మెంట్ కోసం కాదు, నాకు అది అవసరం లేదు, బట్ ఇంకా మంచి మంచి పాత్రలు ఇంకా ఇవ్వగలుగుతాను, ఇంకా చేయగలుగుతాను నేను తప్పన. స్టిల్ మీకు ఉంది, ఉన్నాయి ఆ ప్యాషన్, ప్యాషన్ ఉంది. ఇంకా ఇవ్వగలుగుతాను, ఇంకా ఇంకొక 20 సంవత్సరాలు ఇవ్వగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ పెరిగింది నాకు ఈ సినిమాతో. ఇక 20 కాదు ఇక ఇంకా. ఇందులో కూడా మీ ఐకానిక్ స్టెప్ ఉంది సార్, ఐకానిక్ స్టైల్ ఆఫ్ డాన్సింగ్ ఉంది, అది మాత్రం మిస్ అవ్వలేదు. ఫైట్లు అన్ని. సో టెల్ us సంథింగ్ అబౌట్ కోరియోగ్రఫీ, డాన్స్ అండ్ ఫైట్స్ సార్. జానీ మాస్టర్ బ్యాంకాక్లో షూట్ చేసిన సాంగ్ పడతాడు తాడు తాడు పడతాడు మగవాడు వాడు, అది డెఫినెట్గా బాగా ఇప్పటికే క్యాచ్ అయిపోయింది. కానీ విజువల్ చూసిన తర్వాత ఇంకొంచెం మారుతుంది కదా సార్, విజువల్ చూసిన తర్వాత. సో కాస్ట్యూమ్ ఏంటి, ఆహార్యం అన్నీ మొత్తం టోటల్గా ఈ గెటప్ అంతే కదా ఆహార్యం అంతా. అక్కడేమో ఆ పోలీస్ గెటప్కి ఆ హెయిర్ స్టైల్ అంతా కొంచెం మార్చి, ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి హెయిర్ స్టైల్స్ అలాగే క్యారెక్టర్లో ఉన్న ఎమోషన్ని బట్టి గెటప్ మారుతూ ఉంటుంది. అవును సార, ఈ ట్రైలర్లో మాకు కొంచెం తెలిసి వచ్చింది ఏంటంటే కొంచెం యూపీ బ్యాక్గ్రౌండ్లో జరుగుతోంది కథ. అంటే యూపీ బ్యాక్గ్రౌండ్ని మన తెలుగు నేటివిటీతో ఏ విధంగా మర్జ్ చేశారు చెప్పను, చూస్తారు. ఓకే సార్, ఫైనలీ కోరియోగ్రాఫర్ గురించి మాట్లాడాము, యాక్షన్ గురించి చెప్పండి సార్. యాక్షన్ ఫస్ట్ కోరియోగ్రఫీ అంటే జానీ మాస్టర్. జానీ మాస్టర్ నాకు ఫస్ట్ మన అమ్మకుట్టి అమ్మకుట్టి పాట చేసాం మనం. సో అద్భుతమైన స్టెప్స్ వేయించడం, సో మంచి కుర్రకారునికి బాగా స్టెప్స్ నచ్చడం ఒకనొక కారణం ఆ సినిమా కూడా బాగా ఆడడానికి ఎంతో దోహదపడింది. అలాగే ఈ సినిమాలో కూడా ఆయన రెండు పాటలు చేశారు. ఈ సినిమాలో కూడా ఫ్లోర్ మూమెంట్స్ ఏమైనా చేశారా సార్? చూస్తారు చూస్తారు.
అంటే దాన్ని రెండు పాటలు చేశాడనా? ఉన్నవి నాలుగు పాటలు. నాలుగు పాటలు మామూలుగా అయితే నాలుగు కాదు, ఆరు పాటలు పెడతాం కమర్షియల్ పిక్చర్ అంటే. జనరల్గా ఇది కమర్షియల్ అంటే కమర్షియల్ ఏముంది, చిన్న పిక్చర్ పెద్ద హిట్ అయితే దాన్ని కమర్షియల్ పిక్చర్ అంటాం, పెద్ద పిక్చర్ ఫ్లాప్ అయితే దానికి ఎవరు మాట్లాడు కానీ దానికి ఇంకా ఎక్కువ గోరంతలు కొండంతలు చేసి మాట్లాడతారు. కానీ చిన్న పిక్చర్ హిట్ అయితే అది కమర్షియల్ పిక్చర్. నా దృష్టిలో ఏ సినిమా అయినా హిట్ అయితే కమర్షియల్ పిక్చర్. వెరీ ట్రూ సార్. సార్, సంక్రాంతి పాట అద్భుతంగా కంపోజ్ చేశారు. అయ్యో, సంక్రాంతి సంక్రాంతి వచ్చిందిలే, కోటి సరదాలు సందెళ్ళు తెచ్చిందిలే, మకర సంక్రాంతి సంక్రాంతి వచ్చిందిలే, మన చిరునవ్వు రంగుల్ని మార్చిందిలే. ఏ దేశమైనా ఎక్కడైనా తెలుగోడి చెయ్యి పై చెయ్యిలే, తెలుగోడి సత్తా చాటిలా ఒళ్ళుంచి పని చెయ్యాలిలే. మూలాలు మర్చిపోవద్దులే అన్నాడు. ఈ మాటతో ఆడియో రిలీజ్లో మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంబికా కృష్ణ గారు ఒక మాట చెప్పారు, మూల నక్షత్రం కాబట్టి అన్ని మూలాల్లోకి వెళ్ళిపోతారు ఈనా అని. అంతేనండి. ఇప్పుడు దీంట్లో కూడా రైతులు అన్నప్పుడు దానికోసం నేను చదివిన పుస్తకాలు నేను తీశాను అన్ని. ఎట్లా మన వాళ్ళంతా ఇప్పుడు ఏ దేశమైనా ఎక్కడైనా భలే కుదిరింది కుదిరింది. ఇందాక అడిగిన దానికి మీరు యూపీ అన్నారు, మరి దానికి బాగా కరెక్ట్ అయింది. ఏ దేశమైనా ఎక్కడైనా తెలుగోడి చెయ్యి పై చెయ్యిలే. అట్లా అదే నాకు అలవాటు బాగా ఏదైనా రీసెర్చ్ చేయడం దాని గురించి. సో అన్ని అన్ని విషయాలు మాట్లాడుకున్నాం కానీ ఎంతకి స్టోరీ గురించి ఏమీ చెప్పనంటారు. జయసుధ గారు, జయసుధ గారు ఉన్నారు, భూమిక గారు ఉన్నారు, సత్యప్రకాష్ గారు ఉన్నారు, అవన్నీ నేను చెప్పను. సో మీరు డెఫినెట్ గా వెళ్ళి సినిమా చూడాల్సిందే అంటున్నారు సార్. ఫైట్స్ హైలైట్స్ సినిమాలు, వి ఆర్ గోయింగ్ టు వాచ్ ద మూవీ ఫర్ ష్యూర్. ఫైట్స్ హైలైట్స్ అంటున్నారు. యాక్షన్ మూవీ చూసే వాళ్ళకి ఫైట్స్ ఉంది, కామెడీ కావాల్సిన వాళ్ళకి కామెడీ ఉంది, బాలకృష్ణ గారు ఫుల్ డోస్ కావాలన్న వాళ్ళకి మొత్తం త్రీ క్యారెక్టర్స్ ఉన్నాయి. గోపాలని అంటే సపరివార సకుటుంబ సపరివార సమేతంగా అందరినీ ఆకట్టుకునే సినిమా రూలర్. సో ఫైనలీ మనం థియేటర్కి వెళ్ళే ముందు ఒక రెండు క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఇప్పుడు మీలాంటి పెద్ద సూపర్ స్టార్స్ కూడా సోషల్ మీడియాని ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను సూపర్ స్టార్ అనుకోనండి. వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ డూయింగ్ మై జాబ్, ఐఎమ్ డూయింగ్ మై వాట్ ఎవర్ హోప్స్, ఏదైతే ఆశలు జనం నా మీద పెట్టుకున్నారో నేను చెప్పాను. ఐమీన్ ఎవ్రీడే కమోడిటీ అని చెప్పు సార్ వస్తున్నాను. సార్ మాకోసం స్టార్ సార్, మాకోసం డెఫినెట్లీ యువర్ స్టార్ బికాజ్ ఐ థింక్ ఐ ఓన్ ద ఇండస్ట్రీ యాజ్ బీయింగ్ సన్ ఆఫ్ సచ్ ఎ లెజెండరీ పర్సన్. సో ఐ ఫీల్ ఐ బీన్ బ్లెస్డ్ టు డూ డిఫరెంట్ రోల్స్. అండ్ ఎప్పుడు తెలుగు వాళ్ళు ముందు ప్రేక్షక దేవుడికి నా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కొత్తదాన్ని నన్ను ఏమి ఇచ్చినా కూడా నాన్నగారు ఎప్పుడు ట్రెండ్ కోసం వెయిట్ చేసేవారు కాదు, జనానికి అంత అవకాశం ఇచ్చేవారు కాదు ఆయన. ఎందుకంటే అప్పుడు చెప్పాను తరం మారడానికి చాలా టైం పట్టేది. సో దాని ప్రకారంగా ఆయనకున్న ప్లస్ ఆయనటు సాంఘిక సినిమాలు, పౌరాణికాలు, జానపదాలు, ఎన్నో సినిమాలు అటువంటి రకరకాల జానర్స్ సినిమాలు చేయడం ఆయన అందించడం జరిగింది. అంత అవసరం లేదు అప్పుడు, బట్ ఆయన ఫార్వర్డ్ థింకింగ్ అంతా. ఇప్పుడు నవ్ ఐఎమ్ కంపీటింగ్ విత్ టైమ్ ద పీరియడ్ మీన్ ఇందా చెప్పినట్టు ఈ వారం ఆలోచనలు నెక్స్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్స్టెంట్. బట్ నా సినిమాలు మాత్రం నాట్ ఇన్స్టెంట్. నా గెటప్లు, కథలు, సినిమాలు రిలీజ్ ఇన్స్టెంట్. బట్ దే ఆర్ ఎవర్గ్రీన్ ఫిలిమ్స్. ఇవాళ లెజెండ్ ఫిలిం రిలీజ్ అయింది, అటువంటి సందర్భంలోనే ఎటువంటి పరిస్థితులు రిలీజ్ అయ్యి ఒక థియేటర్లో మూడు సంవత్సరాలు ఆడింది సినిమా. ఫైనలీ 105th ఫిలిం కదా సార్ ఇది, మీది దిస్ ఇస్ ద 105th ఫిలిం. ఇప్పటికీ కూడా ఒక స్టార్, ఒక యాక్టర్గా మీరు థియేటర్కి వెళ్ళే ముందు లేదా రిలీజ్ అయ్యే ముందు మీకు జిట్టరీ ఫీలింగ్ ఉంటుందా? అలాంటిది ఏముండదు. జస్ట్ చాలా సంవత్సరాల నుంచి అడుగుదాం అనుకుంటున్నాను కానీ ఎప్పుడు మిస్ అయిపోతుంది. సో ఎనీవే ఎవ్రీ టైమ్ కాన్ఫిడెంట్ అనమాట మా బాలకృష్ణ గారు. సో ఫైనలీ మా రూలర్ గురించి ఒక మాట సార్ మా ఆడియన్స్కి. బాగుంటుంది సినిమా, అద్భుతంగా ఉంటుంది. సో డెఫినెట్గా అటువంటి మంచి ఆబాల గోపాలాన్ని అలరించే చిత్రం అవుతుంది. సకుటుంబ సపరివార సమేతంగా అందరూ చూడదగ్గ సినిమా అవుతుంది, సక్సెస్ అవ్వాలి, అవుతుంది ఈ సినిమా రూలర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అండ్ సెలవులన్నీ స్టార్ట్ అవుతున్నాయి, సో పండగ పూట ఫ్యామిలీ అందరూ పండగ అందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ముందుగా తెలియజేసుకుంటున్నాను. అండ్ సంక్రాంతి, అండ్ సంక్రాంతి సంక్రాంతి అని కానీ నేను చెప్పే కదా రైతుల పండుగ అది, అంటే గొబ్బెమ్మలు అదేది మన ముగ్గులు కొత్త బట్టలు కుట్టే కుట్టించుకోవడం, కొత్త అల్లుళ్ళు రావడం అత్తగారింటికి,
అలాగే ఈ చలిమంటలు ఇవన్నీ కూడా, అలాగే ధాన్యాన్ని పండించిన ధాన్యాన్ని మళ్ళీ బండ్లకెక్కించి అమ్ముకోవడం, 19 సంవత్సరం పడ కష్టాన్ని అంతా మర్చిపోయి మళ్ళీ ఒక నూతనోత్సవం అంతా మళ్ళీ ఎలాగే ఇప్పుడు ఈ సినిమాలన్నీ కూడా మాకు సక్సెస్ చేస్తానని ప్రేక్షక దేవుళ్ళు మళ్ళీ మంచి మంచి సినిమాలు ఇంకా మాకు ఇవ్వమని ఒక రకంగా మమ్మల్ని వెన్ను తట్టి ముందుకు నడిపించడమే. సో ఇటువంటి ప్రోత్సాహం ఉన్నంత వరకు నా కొన ఊపిరి వరకు కూడా ఇటువంటి ఎన్నో ఇంకా అద్భుతాలు మీకు అందించడానికి నా శాయశక్తుల్లో నేను కృషి చేస్తానని. థ్యాంక్ యూ సార్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.